58 కోట్ల రూపాయల ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నిధులతో ఇచ్చాపురం మున్సిపాలిటీలో చేపడుతున్న సమగ్ర తాగునీటి పథకం పనులను సూపరింటెండెంట్ ఇంజనీర్ కె రాజారావు పరిశీలించారు. మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, ఇతర పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఆయన బహుదా నదిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. బహుదా నదిలో జరుగుతున్న ఓట బావుల నిర్మాణాలను పరిశీలించారు. నదిలో నీటి మట్టం పెరగకముందే 2 వారాల్లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను పబ్లిక్ హెల్త్ ఎస్సీ రాజారావు ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే మున్సిపాలిటీలోని ప్రతి ఒక్కరికి రోజుకి 135 లీటర్ల నీరు అందుబాటులోకి వస్తుందని, రాబోయే 2 తరాలకు నీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఈ సందర్భంగా ఎస్సీ రాజారావు అధికారులకు మున్సిపల్ చైర్పర్సన్ రాజలక్ష్మికి వివరించారు. పురుషోత్తపురం, రత్తకన్న ప్రాంతాలలో మినీ రిజర్వాయర్ల నిర్మాణం కోసం మున్సిపల్ చైర్పర్సన్ రాజలక్ష్మి ప్రస్తావించగా, ఓటబావుల పనులు పూర్తయిన వెంటనే ఆ పనులను చేపడతామని ఎస్సీ రాజారావు వివరించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ డిఈఈ సుధాకర్, క్వాలిటీ కంట్రోల్ ఈఈ కామేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ రమేష్, కౌన్సిలర్ ప్రేమ్ కుమార్, ఏఈలు పృథ్వీ, కామేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ స్కీమ్ అనేటప్పటికీ వాటర్ సోర్స్ డెవలప్ చేయడం అనేది ఒక యూనిట్ అండి. ఫైనాన్షియల్ కంపారిజన్ వేరు, వాట్సాప్ లో స్కీమ్లు ఎప్పుడు విజిట్ పెడితే అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలుస్తుంది. దిస్ ఇస్ ద రైట్ టైం అండి. ఇప్పుడు రీఫిల్లింగ్ అవ్వకముందే రేపు మీరు మనం రీఫిల్లింగ్ పెడతాము. పబ్లిక్ ఇదంతా కప్పిన తర్వాత ఏముంటుందండి, చిన్న ఏముంది అండ్ చిన్న ప్రెజెంటేషన్ డ్రోన్ దానికి క్వాలిటీ ఉంటుంది. చాలా ఇప్పుడు యాక్చువల్ మేము 32 ఇయర్స్ సర్వీస్ బెస్ట్ గ్యాలరీ వర్క్ ఎక్కువ చేయించాం. చాలా బాగుంటుంది అంటే బెస్ట్ గ్యాలరీ వర్క్ నేను గ్యాలరీస్ ఎక్కువ చేయించాను. ది బెస్ట్ వర్క్ జరిగింది. ఇక మన ఇచ్చేపురంలో ఉన్న మా పెద్ద ప్రాబ్లం ఏంటంటే బైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నిలిచినంత కూడా నీరు నిలబెడుతుంది అదంతా కూడా. ఇప్పుడు గట్ కండిషన్ ఉంటుంది సమ్మర్ మరి ఇంకేం మనం ఎటు కట్టాలి ఇది చేయాలి ఏం ఉండదు. ఇక్కడ వెట్ కండిషన్లో ఉన్నదా కూడా మంచి వాటర్ ఎప్పుడు కూడా మీరు సర్ఫేస్ వాటర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సబ్ సర్ఫేస్ వాటర్ అండ్ అయితే అండర్ వాటర్ మీద వాటర్ అనేది